నమస్కారం. నా పేరు డాక్టర్ కామేశ్వరి, సాంవేద వెంకట కామేశ్వరి. అందరూ బాగుండాలి మన వంతున 2020 ప్రోగ్రాంలో ఇవాళ 4వ రోజు. మనం నిన్న మాట్లాడుకున్నట్టు కౌమార దశలో ఉండే ఆరోగ్య సమస్యల మీద మనం మాట్లాడినప్పుడు అడాలసెంట్ హెల్త్ ఇష్యూస్ అంటాం. అందులో రక్తహీనత కింద తీసుకున్నాము. అయితే రక్తహీనత స్త్రీల అందరిలోనూ, అంటే జన ప్రజలందరికీ ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉండొచ్చు. అయితే మగవాళ్ళకు ఉండే కారణాలు వేరుండొచ్చు, కానీ స్త్రీలలో ఆహార లోపం ఎక్కువ కారణం ఉండండి. అలాగే కోల్పోవడం, అంటే రక్తాన్ని కోల్పోవడం లేకపోతే ఇనుముని కోల్పోవడం శరీరం నుంచి వల్ల జరుగుతుంది. అయితే స్త్రీలకి ఎక్కువ శాతం స్త్రీలు, అయితే నిన్న మనం చెప్పుకున్న వాళ్ళల్లో కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో 50% ఆడపిల్లలు, అంటే 10 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలు రక్తహీనతతో ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కొంచెం పరిణితి చెందిన స్త్రీలను తీసుకుంటే, అంటే 20 పైన ఉన్న స్త్రీలను తీసుకుంటే, వాళ్ళలో 80-90% స్త్రీలు కూడా మన భారతదేశంలో రక్తహీనతతో ఉన్నారు. అదే మనం కంపేర్ చేస్తే అమెరికా దేశంలో వాళ్ళలో ఓన్లీ 10% మందే రక్తహీనతతో ఉన్నారు. ఈ రక్తహీనత గురించి ఎందుకు ఇంత మన ప్రభుత్వం కానీ మన డాక్టర్లు కానీ ఎందుకు ఇంత నొక్కి చెప్తారు అని అంటే, ఈ రక్తహీనత కానీ స్త్రీల ఆరోగ్యం, అలాగే మాతా శిశు ఆరోగ్యము, ఇవన్నీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనం డెవలప్ నేషన్, అంటే అభివృద్ధి చెందిన దేశమా లేదా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమా అని చెప్పడానికి, అయితే మన ఫ్లైఓవర్లు, మనకున్న సినిమా హాల్స్, మనకున్న రోడ్లు, మాల్స్ బట్టి చెప్పము. ఎలా చెప్తాము అని అంటే కనుక మాతా శిశు ఆరోగ్యం, అందులో ముఖ్యంగా రక్తహీనత, అంటే పోషకాహార లోపము, అంటే లంకణాలు చేయడం కానీ, బీదతనంతో అసలు ఆహారం తినకపోవడం కానీ, అలాంటి వాటిని బట్టి కూడా ఎంతమంది ప్రజలు క్రానిక్ హంగర్, అంటే సరైన ఆహారం తీసుకోకుండా ఎన్నో నెలల నుంచి ఉన్నారు, వాళ్ళని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందిందా చెందుతూ ఉన్నదా అని చెప్తున్నారు. అందువల్లే మనం ఇంకా డెవలపింగ్ నేషన్ కింద ఉండిపోయాం. ఈ రక్తహీనతని కనుక మనం అందరం కలిసి అరికట్టగలిగి నెంబర్స్ తగ్గించగలిగితే మన దేశం తప్పకుండా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. అయితే ఈ రక్తహీనత గురించి చెప్పే ముందు చాలామంది వచ్చి అడుగుతారు, నేను నీరసంగా ఉన్నాను, నాకు రక్తం లేదని చెప్తున్నారు, నేను చేయాలి. లేకపోతే ఒక భర్త వచ్చి చెప్తాడు, నేను అమ్మాయి ఒకలానే తింటున్నాం, నేను ఎక్కువ పొలం పని చేస్తున్నాను, అమ్మాయి చేయలేకపోతుంది, అమ్మాయి ఎప్పుడు ఏవో నొప్పులు చెప్తోంది, నీరసం చెప్తోంది, కాళ్ళు లాగుతున్నాయని చెప్తుంది, నడుము లాగుతున్నాయని చెప్తుంది, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇవన్నీ సైకలాజికల్, అంటే కాదు, ఈ అమ్మాయికి స్పెషల్ నీడ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, నెలవారీ వయస్సు ఉంది, ఇవన్నీ డెలివరీలు అయ్యాయి, అలాగే పిల్లలకి పాలిచ్చి పెంచడం ఉంది, ఇవన్నీ అమ్మాయి చేస్తుంది కనుక ఆమెకి ఇనుము అవసరం. అంటే రక్తహీనత గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇనుము, ఐరన్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు మన శరీరంలో ఎంత ఇనుము ఉంటుంది, అసలు రక్తం అంటే ఏమిటి, ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది ఎర్రగా బయటకు వస్తుంది అదేమిటి, అసలు అందులో ఏమేమి ఉంటాయి, అలాగే మీరు డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని వింటూ ఉంటారు, ఇవన్నీ అసలు ఏమిటి, ఇవన్నీ మనకి ఎలా సహకరిస్తాయి మన శరీరంలో, ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అయితే మన శరీరంలో పురుషులకైతే 4 గ్రాముల ఐరన్ ఉంటుంది రక్తంలో ఏమి, అదే స్త్రీలలో అయితే 2.5 గ్రాముల ఐరన్ ఉంటుంది. అయితే ఈ ఐరన్ ఏ రూపాల్లో ఉంటుంది అంటే, రక్తంలో హిమోగ్లోబిన్, అంటే రక్తంలో ఎర్రధనాన్ని ఇచ్చే పదార్థం ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అన్నమాట. ఆ హిమోగ్లోబిన్ మీ రూపంలో ఉంటుంది. అలాగే మనకి కండరాలు, మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కండరాలు ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయంటే అందులో మళ్ళీ హిమోగ్లోబిన్ లాంటి పదార్థమే మయోగ్లోబిన్ ఉంటుంది. అలాగే మన జీవక్రియలకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ రూపంలో ఐరన్ మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నిట్లో దాని ముఖ్యమైన పని ఏంటంటే అది లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుని ప్రతి కణానికి ఆక్సిజన్ అందజేస్తుంది. అలాగే కణాలు తయారు చేసిన వ్యర్థ పదార్థమైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మళ్ళీ లంగ్ ద్వారా బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్కి అంత చక్కటి పని ఉంది. అయితే మిగతా ఒక 1/3 వంతు ఎక్కడుంటుంది అంటే కనుక స్టోర్లో ఉంటుంది, అంటే బోన్ మ్యారోలోను లివర్లోను దాచుకుంటుంది అన్నమాట.
అత్యవసరమైతే శరీరం మళ్ళీ వాడుకోవడానికి. అయితే ఇక్కడ మనం 4 గ్రాముల్లో 2 వంతులేమో హిమోగ్లోబిన్ కింద, మయోగ్లోబిన్ కింద, ఎంజైమ్స్ కింద ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మన శరీరానికి ఆక్సిజన్ని సరఫరా చేస్తున్నాయి. ఆక్సిజన్ని రవాణా చేసి అంటే దానికి ఉన్న సోర్స్, మనకి ఊపిరి తీసుకున్నప్పుడు లంగ్లోకి ఆక్సిజన్ వెళ్తుంది. ఆ లంగ్ నుంచి అంటే ఊపిరితిత్తుల నుంచి రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళి ప్రతి కణానికి సరఫరా అవుతుంది. ఆ కణాల్లో జీవక్రియలు సరిగ్గా జరగడానికి, మనం ప్రాణంతో బతికి ఉండడానికి ఇది అత్యవసరమైన ప్రక్రియ అన్నమాట. అందుకే రక్తహీనత గురించి మనం లోతుగా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ రక్తంలో 1 మిల్లీలీటర్ అంటే, ఇప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నారు, కిండ్లే వాటర్ బాటిల్ 500 ml 250 ml, అందులో 1 మిల్లీలీటర్ రక్తంలో మనకి ఎన్ని కణాలు ఉంటాయి అని అంటే కనుక 1 మిల్లీలీటర్లో సగభాగం నీరు ఉంటుంది, అంటే ప్లాస్మా అంటాం అన్నమాట, ద్రవ పదార్థం కింద ఉంటుంది. మిగతా సగభాగంలో 40-50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇలా ఉంటుంది ఎర్ర రక్త కణం, అంటే బైకాన్కేవ్ డిస్క్ అంటాం అన్నమాట. ఇలా ఉంటుంది అంటే 2 చిప్పలు కలిసినట్టు ఉంటుంది. ఎందుకు అంటే దానికి సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితలం ఎక్కువగా ఉంటే కనుక ఫ్రీగా అది ఆక్సిజన్ని తీసుకుని క్యారీ చేసి మళ్ళీ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చేయచ్చు అన్నమాట. చాలా సునాయాసంగా పనిచేయడానికి దానికి సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితలం ఎక్కువ ఉండేట్టు, విశాలంగా ఉండేటట్టు ఒక పెద్ద ప్లేట్ లాగా, బైకాన్కేవ్ డిస్క్ లాగా పలచగా ఉంటుందన్నమాట. అయితే ఇది 40-50 లక్షలు ఉంటాయి. ఇవి మిలియన్లో చెప్తే 4-5 మిలియన్ ఉంటాయి. అదే తెల్ల రక్త కణాలు ఎన్ని ఉంటాయి అని అంటే 4-11, అవి వేలల్లో ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్ 2-4 లక్షల్లో ఉంటాయి. అది 40 లక్షలు ఉంది, ఇది 2 లక్షలు ఉంది, ఇది 4000 ఉంది. ఈ రకంగా నెంబర్స్ ఉంటాయి. అంటే అత్యధికంగా ఉన్నది ఎర్ర రక్త కణాలే కనుక ఎర్ర రక్త కణాల గురించే మనం ఇవాళ తప్పకుండా మాట్లాడుకుందాం. అయితే మనం ఏం చెప్పాము, ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్లో మన పదార్థం ఏదైతే ఉందో ఐరన్ హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యవసరం. అయితే ఈ ఎర్ర రక్త కణాలు మనకి ఎక్కడ తయారవుతున్నాయి అని అంటే మూలుగా అంటే ఎముకల మధ్యలో ఉన్న మజ్జ అంటాం, బోన్ మారోలో తయారవుతున్నాయి. అయితే ఎప్పుడు తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అంటే ప్రతిరోజు 1,000,000 కణాలు తయారవుతూ ఉంటాయి. అవి తయారవుతూ ఉంటే రక్త ప్రవాహంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ కణానికి దీని లైఫ్ స్పాన్ ఫిక్స్డ్ అన్నమాట, అంటే 120 రోజులే అది బతుకుతుంది, ఆ తర్వాత అది చనిపోతుంది. సో అందుకని ప్రతిరోజు 1% రక్త కణాలు చనిపోతూ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు. అందుకని వాటిని మళ్ళీ మళ్ళీ లోటు లేకుండా అదే నెంబర్ మెయింటైన్ చేయడానికి బోన్ మారో ఎప్పుడూ కూడా ఎర్ర రక్త కణాలు తయారు చేస్తూనే ఉంటుంది. అలాగా తయారవుతూ కొత్త కణాలు రక్త ప్రవాహంలోకి వస్తూ ఉంటాయి, అలాగే పాత కణాలు చనిపోయి పోతూ ఉంటాయి. అయితే పాత కణాలు చనిపోయినప్పుడు కూడా దాంట్లో ఉన్న హిమోగ్లోబిన్ను ముక్కలు ముక్కలు చేసుకుని దాంట్లో ఉండే మళ్ళీ ఐరన్ మన శరీరం వాడుకుంటుంది. అందువల్ల మనం ఐరన్ని నష్టపోము. ఎప్పుడు నష్టపోతున్నాము అంటే రోజుకు 1 మిల్లీగ్రామ్ ఐరన్ మాత్రం మనము మలంలో అంటే మన లెట్రిన్లో పోతుందన్నమాట. అదే స్త్రీలకైతే కనుక న్యాచురల్ లాసెస్లో 1 మిల్లీగ్రాము పురుషులకు పోతుంటే స్త్రీలకి 1.5 మిల్లీగ్రామ్ పోతుంది. ఈ అరగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిన్న మనం చెప్పుకున్నాం, మనము ఏం చెప్పాము అని అంటే నెలలో బ్లీడింగ్ అవ్వడము అంటే 30-80 ml అవుతుంది. సుమారు మన యావరేజ్ తీసుకుంటే 40 ml అయితే ఈ 40 ml బ్లడ్లో మనకి 16 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో రఫ్లీ 15 మిల్లీగ్రామ్ తీసుకుంటే నెలలో 15 మిల్లీగ్రాములు అంటే 0.5 మిల్లీగ్రామ్ ఇక్కడ వచ్చిందన్నమాట. సో స్త్రీలలో లాస్ ఏమో 1.5 మిల్లీగ్రామ్ ఉంది, పురుషుల్లో 1 మిల్లీగ్రామ్ ఉంది. దీంతో పాటు ఎక్స్ట్రా లాసెస్ ఏంటి, ప్రెగ్నెన్సీలో బేబీని పెంచడం, బేబీకి కావాల్సిన నీడ్స్ ఇవ్వడం, అలాగే డెలివరీ, నార్మల్ డెలివరీలో 500 ml అంటే 0.5 లీటర్ రక్తం పోతుంది. అలాగే పాలిచ్చేటప్పుడు కూడా 0.3 మిల్లీగ్రామ్స్ ఐరన్ ప్రతిరోజు లాస్ అవుతుంది, అంటే పసిపిల్లవాడికి పాలు ఇవ్వడంలో. అలాగా సో ఇవన్నీ లాసెస్ తీసుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువగా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం సరైన ఆహారం ఏమిటి, ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమిటి, ఏవి తింటే మనకి ఎనీమియా రాదు,
రక్తం ఎందులో ఎక్కువ ఉంది ఐరన్ అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటి చెప్పేటప్పుడు ఈ ఐరన్ గురించి చెప్పేటప్పుడు మనం ఇవాళ ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం. సరైన ఆహారం ఏమిటి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమిటి, శోషణ అంటే మనం ఆహారం తిన్న తర్వాత అది లోపలికి వెళ్ళి ఎలా శరీరం లోపలికి వెళ్తుంది, చొచ్చుకుని లోపలికి వెళ్తుంది, శోషణ చెందుతుంది అంటే అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది. అయితే ఈ ఐరన్, ఈ ఇనుము అనే పదార్థం ఏంటంటే చాలా ప్రత్యేకమైన ఎలిమెంట్ ఇది. అదేం చేస్తుంది, ఆహారంలో బయట మనం కొలిస్తే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది ఐరన్, కానీ అది బయో అవైలబిలిటీ అంటాం, అంటే లోపలికి అంతా వెళ్ళదు. మీరు ఎంత చూసినా ఇప్పుడు ఇదే ఆహారంలో రిచెస్ట్ ఆహారం ఏమిటి అంటే యానిమల్ ప్రోటీన్ అన్నమాట. యానిమల్ లివరు కిడ్నీలో చాలా ఎక్కువ ఉంటుంది. అయితే అది కూడా మీకు అబ్జార్ప్షన్లో 20-25% అబ్జార్బ్ అవుతుంది. అదే మీరు బాగా డీప్ ఫ్రై చేశారు మాంసాన్ని, లేకపోతే ఎక్కువసేపు బేక్ చేశారు, దాంట్లో ఉండే శోషణ శక్తి తగ్గిపోతుంది. అంటే ఏంటి, సరైన ఆహారం తీసుకోవడం, దాన్ని సరైన పద్ధతిలో వండడం, అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే దాన్ని దేంతో కలిపి తింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా చక్కటి ఆహారం వండుకున్నారు, ఆకుకూర వండారు, కానీ టీ తాగారు, లేకపోతే కాఫీ తాగారు, లేకపోతే పాలు తాగారు, అది అబ్జార్బ్ అవ్వదు, అబ్జార్ప్షన్ చాలా తగ్గిపోతుంది. సో అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, దాన్ని ఎలా వండుతున్నాం, అలాగే దాన్ని ఏ రకంగా అది లోపలికి వెళ్ళి అబ్జార్బ్ అవుతుంది, ఈ మూడు విషయాలు మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఆహారాల్లో చెప్పేటప్పుడు జంతు సంబంధమైన ఆహారాలు ఉంటాయి, వృక్షాలకు సంబంధించిన ఆహారాలు ఉంటాయి. జంతు సంబంధమైన ఆహారాల్లో మాంసం మనం అన్నీ చెప్తాము, అందులో ఆర్గాన్ మీట్ కింద చెప్పినప్పుడు లివరు కిడ్నీ చెప్తాము, అంటే కాలేయము ఏమి అది కిడ్నీ మూత్రపిండాలు చెప్తాము, అవి హయ్యెస్ట్ ఉంటాయి. అలాగే అన్ని యానిమల్ ఫుడ్స్లోనూ కూడా ఐరన్ ఉంటుంది. అయితే ఆకుకూరలు అంటే ఎంత ఆకుపచ్చగా, ఎంత డార్క్ కలర్ ముదురు రంగు ఆకుకూరలు ఉంటాయో వాటిలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. లైక్ పాలకూర, బచ్చలి కూర, చింత చిగురు, డార్క్గా ఉండే అన్నిట్లోనూ, అలాగే ఆవకూర, అలాగే ఇవాళ నేను దీని గురించి చదువుతున్నప్పుడు ఇంకా లోతుగా చూస్తుంటే పసుపులో, మిరియాలలో, లవంగాల్లో, ఆవాలలో, వీటిలో కూడా ఐరన్ ఉంటుంది. సో అలా చూసుకున్నారా, చింతపండులో కూడా ఐరన్ ఉంటుంది. అలా ఇలా మనం లెక్కలు చూసుకుంటే మనకి ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి, నిన్న మాట్లాడుకున్నాం మన దగ్గర 545 ఆకుకూరలు ఉన్నాయి. అంటే మనకి పాలకూర, చుక్కకూర, తోటకూర ఇది తెలుసు. అలాగే నేను యాదాద్రి గ్రామాలకు వెళ్ళి చూసినప్పుడు నేను తోటకూరలోనే ఒక 30-40 రకాలు చూశాను, కోడి జుట్టు కూరని, దానికి ఇంత పెద్ద పెద్ద విత్తనాలు ఉంటాయి. అలాగే రకరకాల తోటకూరలు ఉండొచ్చు. అలాగే తెల్ల గంజేరు, ఎర్ర గంజేరు, పాయల కూర, గంగవేలి కూర, పొన్నగంటి కూర, అలాగే ఎన్నో ఆకుకూరలు ఉన్నాయి. మీరు ఒక్కసారి గ్రామానికి వెళ్ళి గ్రామంలో వృద్ధులతో మాట్లాడితే వాళ్ళు మీకు ఎన్నో ఆకుకూరలు చెప్తారు. అలాగా మనం ఆకుకూరలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంకా మనం న్యూట్రియంట్స్ చూసినప్పుడు, ఏమైనా ఇంకా ఆహారాలు చూసినప్పుడు ఇంకేమున్నాయి అని అంటే కనుక డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా, కిస్మిస్, ఖర్జూరంలో కూడా ఐరన్ ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే బెల్లంలో ఉంటుంది, అటుకుల్లో ఉంటుంది. ఎందుకు బెల్లంలో అటుకుల్లో వచ్చాయంటే ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇనుప బట్టీల్లో బెల్లాన్ని తయారు చేస్తారు, అలాగే అటుకులను కూడా ఇనుప మూకుడులో తయారు చేస్తారు. క్యాస్ట్ ఐరన్ పాత్రల్లో కనుక మీరు తయారు చేస్తే దాని నుంచి ఐరన్, అంటే పాత్రలోంచి ఐరన్ ఆహారంలోకి వస్తుంది, దాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు అన్నమాట. ఆ రకంగా కూడా అలాగే మీరు ఇంట్లో ఇనప తవ్వ మీద దోశలు వేసుకుని, ఇనప పెనం మీద కానీ మూకుడులో కానీ కొన్ని పదార్థాలు చేసుకుంటే ఐరన్ దాంట్లోంచి కూడా వస్తుంది. ఆ రకంగా ఆహార పదార్థాలు మనం గమనిస్తే ఆకుకూరలు, మాంసం సంబంధించిన ఆహారాలు, దెన్ ఈ రకమైన డ్రై ఫ్రూట్స్, అటుకులు, బెల్లము, ఇవన్నీ కూడా ఆహారాల కింద చెప్పుకున్నాం. అయితే శోషణ చెందడం ఎలా వండాలి, వాటిని ఎలా తరగాలి అని చూసినప్పుడు ఆకుకూరలు మీరు తరిగేటప్పుడు ముందు కడిగి తరగాలి. తరిగేసిన తర్వాత కడిగితే ఏమవుతుందంటే ఆ కట్ ఎడ్జెస్ నుంచి పోషకాలు వెళ్ళిపోతాయి. అలాగే వండేటప్పుడు మూత పెట్టి వండాలి, దగ్గరగా చేసి మూత పెట్టి వండాలి, ఎక్కువ వేయించకూడదు. ఇందాక చెప్పినట్టు వేయిస్తే దాంట్లో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి, అలాగే అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అలాగే ఎక్కువ నీళ్లతో వండి ఆ నీళ్లు మార్చేస్తే ఆ నీళ్ళల్లో కూడా పోషకాలు పోతాయి. సో ఈ రకంగా వండే పద్ధతులు. అలాగే వండడంలో మీకు ఐరన్ ఎక్కువ మీరు పొందాలి అని అంటే
మాంసంతో కలిపి ఆకుకూరను వండినప్పుడు ఆకుకూరలో ఐరన్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అని తెలిసింది. అలాగే మీరు ఆకుకూరలు తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని తింటే పులుపు సంబంధించిన వస్తువులు నిమ్మరసం కానీ పుల్లటి వస్తువులు ఏదైనా మామిడి పండు తింటున్నప్పుడు కానీ పండు తింటూ కానీ అలా తింటే కనుక ఈ ఐరన్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుందని చెప్పారు. అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులియబెట్టిన ఆహారాలతో కలిపి ఇది తింటే కూడా ఐరన్ తొందరగా అబ్జార్బ్ అవుతుందని తెలిసింది. అలాగే ఎలా ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అని అంటే కనుక విటమిన్ ఏ అంటే క్యారెట్లు బీట్రూట్లు అలాంటి ఆకు కాయగూరలతో కలిపి ఆకుకూరలు వండి అలాగే ఆలు పొటాటో విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో క్యారెట్లు బీట్రూట్లు వీటన్నిటితో కలిపి కనుక వండితే కలిపి తింటే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది అని తెలిసింది. అయితే వేటితో ఇది తినకూడదు అంటే మీరు ఏదైతే మీల్ తీసుకుంటున్నారో 2 గంటల ముందు 2 గంటల తర్వాత టీ కాఫీ పాలు తీసుకోకూడదు. అలాగే మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారో కాల్షియం ట్యాబ్లెట్లతో కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఐరన్ అబ్జార్ప్షన్ ఆపేస్తాయి. అలాగే మీరు ఆకుకూరలతో కలిపి టమాటా తింటున్నారనుకోండి అప్పుడు టమాటాలో ఉన్న మంచి గుణాలు పోతాయి. టమాటాలో గుణాలు ఏంటి, లైకోపీన్ అని చెప్పి క్యాన్సర్ని ప్రొటెక్ట్ చేసే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అది అబ్జార్బ్ అవ్వదు, దాని అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో మీరు మీల్ తయారు చేసుకోవడం వండుకునే పద్ధతుల్లో ఏమేమి కలుపుతున్నారు అంటే ఏది బెస్ట్ అంటే నిమ్మరసంతో కలిపి తినడం, లేదు తినే ముందు 2 చుక్కల నిమ్మరసం పిండుకోవడం. మీరు ఆకుకూర పప్పు చేశారు 2-3 నిమ్మరసం చుక్కలు పిండి ఆ పప్పు తినండి, ఆకుకూర పప్పు. అలాగే మాంసంతో మాంసాహారాలు అయితే మాంసంతో కలిపి ఆకుకూర వండండి, ఈ ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్. అలాగే విటమిన్ ఏ క్యారెట్ బీట్రూట్ అలా కలర్డ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి ఇది వండితే కూడా దానికి శోషణ బాగుంటుంది. అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఇడ్లీ దోశ వీటితో కలిపి ఆకుకూర పచ్చడి కానీ ఆకుకూర పులుసు కానీ తింటే ఆ ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఉన్న ఉపయోగాలు దీనికి వస్తాయి. సో ఆ రకంగా మీకు శోషణ బాగుంటుంది. అయితే ఇక్కడ తర్వాత ఈ 2 ఎందుకు స్త్రీలు అధికంగా రక్తాన్ని కోల్పోతున్నారు, ఎలా కోల్పోతున్నారు, ఏ మార్గాల్లో కోల్పోతున్నారు ఏమిటి, అలాగే ఏ జబ్బుల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, రక్తహీనత ఉండొచ్చు, అలాగే రక్తహీనతకి ఇంకా పోషక లోపాలు ఏమున్నాయి అంటే ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ B12 కానీ ఇలాంటి లోపాల్లో కూడా రక్తహీనత ఉండొచ్చు, అయితే ఆ రక్తహీనతకి ఐరన్ డెఫిషియన్సీకి తేడా ఏంటి, అవి ఏ ఆహారాలు తింటే ఆ రక్తహీనత ఉండకుండా ఉంటుంది, ఈ రకమైన విషయాలు మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. కోల్పోవడం అంటే ఏమిటి, ఏ జబ్బుల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది ఇంకా లోతుగా మాట్లాడుకుందాం. అలాగే మనందరం కలిసి ఏం చేయొచ్చు మన స్త్రీలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తహీనత లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయొచ్చు రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం.